సాధారణంగా అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్ వేరేలా ఉంటుంది, రియాలిటీగా ఆ పేపర్లో చదివినట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ రియాలిటీస్ ఎలా ఉంటాయి, ఇప్పుడు న్యూ ఇయర్ కి ఉంటుంది చూసారా మొత్తం ఇట్లా ఫుల్ పార్టీ ఫుల్ అరేంజ్మెంట్స్ మొత్తం అందరూ ఉంటారు, ఏ ఫుల్ అనుకుని ఎక్స్‌పెక్టేషన్ భారీగా ఉంటాయి. రియాలిటీలో చూస్తే చాప వేసుకుని ఇద్దరు అటు కూర్చుని క్లాస్ హ్యాపీ న్యూ ఇయర్ బావా హ్యాపీ న్యూ ఇయర్ బావా అనుకుంటారు. సో డెఫినెట్ గా అలాగే ఉంటుంది. మీ ఉద్దేశంలో ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి, రియాలిటీ ఏంటి? ఎగ్జామ్స్ లో 90 స్కోర్ చేస్తే మనం కూడా కానీ 70 క్రాస్ అవుతుంది. 90 అడిగినా 90 రావాలి అన్ని సబ్జెక్టులు కలిపి. అది ఎక్స్‌పెక్టేషన్ అంటారు దాన్నే. నాన్న ఎందుకంటారు, నాకు అట్లాగే వచ్చింది. అబ్బా మా డాడీ 100కు 100 కావాలన్నాడు, సరే అన్ని సబ్జెక్టులు కలిపితే 100 వచ్చింది. ఎస్. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా రియాలిటీ కోసం స్క్రిప్ట్ తయారు చేసాం మనం, ఒకసారి చేసి చూపిస్తాం. ఓ దాని మీద మీరు స్కిట్ కూడా అనుకున్నారా, వండర్ఫుల్. రండి ఎవరెవరు. కూతురు, నేను ఫాదర్. ఓకే ఏమైంది ఇప్పుడు? మా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కాకముందు రిజల్ట్స్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ రియాలిటీ. చంపే బంగారు తల్లికి రామ్మ. రేపు రిజల్ట్స్ టైం అంట కదా, నాకు తెలుసు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు పక్కా పాస్ అవుతావు అంకుల్. ఇద్దరం పోటీలు ఆడుకుందామా? వద్దు. నువ్వు మీ అమ్మాయితో మాట్లాడుతున్నావా? ఓకే ఓకే తర్వాత మాట్లాడుకో. ఓకే ఓకే. బంగారు తల్లి, మీ డాడీ పిలుస్తారు బో. అరే ప్రిజర్వ్ చేయమంట. ఫస్ట్ నుంచి బంగారు తల్లి రామ్మాయడా, రామ్మాయడా బంగారు తల్లి రా, నువ్వు నా బంగారు తెలివమ్మా. రేపు అయితే నీకు రిజర్వ్ చేయం, నాకు తెలుసు నీ మీద చాలా నమ్మకం ఉంది. అలా నువ్వు పాస్ అయితే నీకు మా ఊరంతకి అన్నదానం పెట్టిస్తా. నాన్న నాకు యాక్టివా కొనిస్తావా? యాక్టివ్ ఏంది, బెంజ్ ఇంకా కార్ కూడా కొనిస్తా. అవన్నీ బెంచ్ కార్ కూడా కొనిస్తా. అవన్నీ రిజల్ట్ స్టాండ్ అనేది ముందల కార్ ఉంటది. మరి నాకేమో జీన్స్ కావాలి, కొత్త బట్టలు అన్ని కావాలి. జీన్స్ ఏంది, షాపింగ్ మాల్ తెచ్చి ముందల పెడతా. నువ్వు పాస్ అయినా రిజల్ట్స్ అయిపోయి ఆఫ్టర్. డాడీ ఏంటి అలా తిరుగుతున్నాడు, కుంపదీసి రిజల్ట్స్ రివర్స్ అవ్వలేదు కదా. డాడీ బౌ బౌ బౌ. అసలు ఏంటి డాడీ అలా వచ్చావు అంకుల్? వెళ్ళకుండా లేదండి. లేదా? ఓకే లేదంట బెల్లం. రిజల్ట్స్ ఏమైనా? సారీ డాడీ ఫెయిల్ అయ్యాను. అంకుల్ పాత న్యూస్ పేపర్ ఇస్తే పతంగులు ఎగరేసుకుంటా. ఏంటన్నది రిజల్ట్స్? ఓకే మాట్లాడు మాట్లాడు. ఏమైనా తల్పి ఎందుకు ఫెయిల్ అయ్యావు? నా పేపర్ కరెక్షన్ చేసేవాడికి గయ్యాలి పెళ్ళం ఉన్నట్టుంది. అసలు ఆయనకి పెళ్ళం ఉందా అన్న అవసరం? నువ్వు ఎందుకు ఫెయిల్ అవ్వనా అర్థమైంది? నేను అన్ని బాగానే రాసాను. ఎందుకు ఫెయిల్ అవ్వ ఎందుకు ఫెయిల్ అవ్వ నాకు అర్థం? గారికి బొక్క ఎందుకు ఉంటుంది? బొక్క వేస్తే బొక్క ఉంటుంది అన్న. ఓకే ఓకే అలానా. ఓకే గారికి బొక్క ఉంటుంది. నేను అన్ని బాగానే రాశాను అన్న, దిద్దేవాడు సరిగ్గా దిద్దలేడు. దిద్దేవాడు ఎట్లానే దిద్దాను, నువ్వు ఎట్లా రాసావు అది నాకు తెలియదు. ఎందుకు ఫెయిల్ అవ్వ నాకు అర్థమవుతలే. వాడు ఇచ్చిన 5 ప్రశ్నలకి 3 రాయాల్సింది, 3కి 3 రాశాను అన్న, అయినా వాడు ఎలా కరెక్షన్ చేశాడు? 3కి రాసినా 5కి రాసినా నాకు సంబంధం లేదు. నేను ఎందుకు అసలు ఎందుకు ఫెయిల్ అవ్వు? అంకుల్ మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఫెయిల్ అవ్వాలా? లేదు. లేదా? ఓకే ఓకే. 3 రాసినా కూడా ఎందుకు ఫెయిల్ అవ్వ నాకు అర్థమవుతలే. చెప్పండి. నేను అన్ని బాగానే రాశాను అన్నా. ఎంత బాగా రాసానా ఎందుకు ఫెయిల్ అన్నా? సరే నీకు ఒక అంతా వదిలేసేయి. అడగండి. మహాత్మా గాంధీ పూర్తి పేరు? వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు. నాకు తెలుసు పూర్తి పేరు. తెలిసి ఎందుకు అడుగుతున్నావు నాన్న? ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకుంటలేడు? పిల్ల దొరకక. నాకు తెలుసు ఎందుకు చేసుకుంటలేదు, అది అడుగుతున్నా. సంబంధాలు దొరకక. సరే ఇప్పుడు నీకు కార్ లేదు ఏం లేదు పో. అయ్యో అయ్యో అంటే నువ్వు ఫెయిల్ అయినావు కదా, అందుకోసమే కదా నీ కార్ లేకపోయినా పర్వాలేదు. నా పెళ్లి గురించి మాట్లాడవా? లేదు. బంగారు తల్లి అడ్రామ్మా, ఏమన్నా ప్రాక్టీస్ చేసిందా డైలాగ్? అయినా ఎంత డిస్టర్బ్ చేయ మళ్ళీ ఫస్ట్ నుంచి బంగారు తల్లి ఇట్రామ్మా అంటే వెళ్ళాలి. సూపర్.